నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే వాస్తు దోషాలు ఉన్నాయని గుర్తించాలి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు అని కూడా వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లో మీరే ఉన్నా సరే మీ ఇంటికి వచ్చే అతిథుల ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తుంది. నెగిటివ్ ఎనర్జీని, వాస్తు దోషాలను నివారించుకొని సుఖమయ జీవితాన్ని గడపాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ మీరు పాటించి తీరాల్సిందే. ముందుగా వేపాకులు, యాంటీవైరల్, యాంటీబయాటిక్ కలిగిన ఈ వేపాకుల్ని కాల్చి పొగవేస్తే ఇంట్లోని బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు నాశనమైపోతాయి. అంతేకాదు ఇంట్లో మండిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అగరవత్తులు, దేవతా పూజ సమయంలోనే కాకుండా అగరవత్తుల్ని ఎప్పుడైనా వెలిగించవచ్చు, కానీ అగరవత్తుల్ని బేస సంఖ్యల్లోనే వెలిగించాలట. అంటే 2, 4, 6 ఈ కౌంటుతో అగరవత్తుల్ని వెలిగించకూడదట. 3, 5, 7 ఇలాంటి సంఖ్యల్లోనే అగరవత్తుల్ని వెలిగించాలట. ఇక మన ఫర్నిచర్, ఇంట్లో ఉన్న మంచాలు, కుర్చీలు ఒకే దిశగా కాకుండా అప్పుడప్పుడు మార్పులు చేసి తిరిగి యథాస్థానంలో ఉంచితే కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక 2 చిన్నపాటి గిన్నెలను తీసుకొని అందులో ఉప్పుని నింపి ఈశాన్య దిశలో ఉంచండి. ఇలా చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ మటుమయమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక విండోస్ని తెరిచి ఉంచాలి. ఇలా తెరిచి ఉంచిన కిటికీల వద్ద మొక్కల్ని కనుక ఉంచితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి బయటికి పారిపోతుంది. మరి ఈ టిప్స్ అన్నిటి మీరు కూడా ఫాలో అయ్యి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.